నా హాస్పిటల్ అండ్ అలాగే ఫస్ట్ ప్రెగ్నెన్సీ, నార్మల్ ఆర్ సిజేరియన్, ఇంకా ఎక్స్పెక్టింగ్ బేబీ బాయ్ ఆర్ గర్ల్, ఇంకా ఏ హాస్పిటల్ నేను చూస్ చేసుకున్నాను నా డెలివరీ కోసం, ఇంకా బేబీ యొక్క పొజిషన్ ఎలా ఉంది, అండ్ ఇంక ప్రజెంట్ నేను ఏ మంత్లో ఉన్నాను, ఏ వీక్లో ఉన్నాను, డెలివరీ డేట్ ఎప్పుడు, ఇలా హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ వీడియో ఏంటి అంటే చాలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను చేయబోతున్నాను. ముందుగా నేను ఏ ట్రైమెస్టర్లో ఉన్నాను, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే నా హాస్పిటల్ అండ్ అలాగే ఫస్ట్ ప్రెగ్నెన్సీ, నార్మల్ ఆర్ సిజేరియన్, ఇంకా ఎక్స్పెక్టింగ్ బేబీ బాయ్ ఆర్ గర్ల్, ఇంకా ఏ హాస్పిటల్ నేను చూస్ చేసుకున్నాను నా డెలివరీ కోసం, ఇంకా బేబీ యొక్క పొజిషన్ ఎలా ఉంది, అండ్ ఇంక ప్రజెంట్ నేను ఏ మంత్లో ఉన్నాను, ఏ వీక్లో ఉన్నాను, డెలివరీ డేట్ ఎప్పుడు, ఇలాంటి విషయాల గురించి నేను మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. ముందుగా నేను చూస్ చేసుకున్న హాస్పిటల్ గురించి చెప్పబోతున్నాను. నేను చూస్ చేసుకున్న హాస్పిటల్ విజయవాడలో ఉన్న రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ అన్నమాట. నా ఫస్ట్ డెలివరీ కూడా అక్కడే అయింది. మా వదిన అంటే సందీప్ వాళ్ళ అక్క అక్కడే డెలివరీ అవటం వల్ల సో తన చేసిన ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అని చెప్పన్నారు. సో అందుకని నేను కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు అక్కడే చెకప్ చేయించుకున్నాను, అలాగే డెలివరీ కూడా అక్కడే అయింది అండ్ నార్మల్ అయింది. నాకు డాక్టర్ ఇచ్చిన సపోర్ట్ కానీ, అక్కడ స్టాఫ్ కానీ, రూమ్స్ కానీ, వాళ్ళు చూసిన అట్మాస్ఫియర్ కానీ అంతా చాలా చాలా బాగుంది. సో నేను చాలా మంచి అట్మాస్ఫియర్ని ఫేస్ చేశాను అక్కడ. అండ్ ఇంకా నాకు డాక్టర్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఆ పెయిన్స్కి నేను వద్దు, నాకు సిజేరియన్ చేసేయండి అని చెప్పి నేను చాలా అక్కడ గోలగోల చేశాను. ఎందుకులే అడుగుతున్నారు, సో వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి సిజేరియన్ చేసేద్దాము అన్న ఇదిలో కూడా ఉంటారు. సో అలా ఏమీ లేకుండా అక్కడ మాత్రం నేను చేయమన్నా కూడా చేయకుండా, లేదు నువ్వు బాగా ట్రై చేస్తున్నావు ఇలాగే ట్రై చేయి, బేబీ కూడా చాలా హెల్దీగా ఉంది లోపల, నువ్వు ఏ టెన్షన్ తీసుకోకుండా ఇలాగే ఇంకా పుష్ చేయి అని చెప్పి నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. సో అందుకని నేను ఈసారి కూడా సెకండ్ టైం కూడా రెయిన్బోనే చూస్ చేసుకున్నాను. మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి చెప్పాలంటే ట్రాఫిక్ ఏం లేకుండా ఒక 45 మినిట్స్ to 1 hour వరకు పడుతుంది. కానీ నేను కొంచెం డిస్టెన్స్ ఉన్నా కూడా అదే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది అంత బాగుంది, అందుకనే అక్కడికే నేను మళ్ళీ చూస్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ దగ్గరలో కూడా ఇంకా ఎక్కడ అంత మంచి అట్మాస్ఫియర్ నాకు ఎక్కడ కనిపించలేదు. సో ఇంకా దూరమైనా కూడా నేను ఇంకా అదే చూస్ చేసుకున్నాను. సో ఇంకెవరైనా మంచి హాస్పిటల్ కోసం చూస్తున్నారు అంటే కనుక రెయిన్బో హాస్పిటల్ ఈజ్ ద బెస్ట్ అనమాట మనకు దగ్గరలో ఉన్న వాటిల్లో. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది అంటే అదే దానికే వెళ్ళాలని నేను చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది బాగుంది కాబట్టి అందరికీ వెళ్ళమని చెప్తున్నాను. సో ఇదన్నమాట నా హాస్పిటల్. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంక ఇప్పుడు నేను యాక్చువల్లీ నేను ఈ వీడియో చేసింది జాన్ 20 అన్నమాట. సో జాన్ 20కి నేను ఆల్రెడీ 9th month స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను ఇప్పుడు 36 weeks ఉన్నాను. ఇంకెంతో లేదు, ఇంకొక గట్టిగా ఇంకొక 4 weeks అలా ఉంది నా డెలివరీకి. సో నేను ప్రజెంట్ ఉన్న వీక్ అన్నమాట ఇది. అండ్ ఇంకా నా డెలివరీ డేట్ వచ్చేసరికి ఫెబ్ 23కి నాకు డేట్ ఇచ్చారు. నిహాల్ అప్పుడు కూడా వాళ్ళు చెప్పిన డేకి ఒక 2 days ముందే నాకు డెలివరీ వచ్చింది, పెయిన్ స్టార్ట్ అయిపోయాయి. వాళ్ళు May 3 ఇచ్చారు నాకు, May 1కి నాకు డెలివరీ అయింది. సో ఈసారి కూడా నేను అలాగే ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సరే చూద్దాం ఎప్పుడు వస్తాయో. బేబీ ఎంత లేట్గా వస్తే అంతే మంచిది, ఎందుకంటే ఫుల్గా ఆర్గాన్తో కంప్లీట్గా బేబీ రెడీ అయిపోయి బయటకు వస్తుంది. అందుకని లేట్గా వస్తేనే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఇంకా అలాగే యా బేబీ పొజిషన్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ ఆల్మో అంటే నేను ఒక 3 weeks back వెళ్ళినప్పుడు నాకు స్కాన్ జరిగింది. గ్రోత్ స్కాన్లో నాకు బేబీ
హెడ్ డౌన్ పొజిషన్కి వచ్చేసిందని చెప్పారు. సో నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే బేబీ పొజిషన్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి కొంచెం టెన్షన్ ఉంది నాకు. అప్పుడు హెడ్ డౌన్ పొజిషన్కి వచ్చింది. సో బేబీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ లేబర్ అనమాట. చాలా ప్రిపేర్డ్గా రెడీగా ఉంది. 9th మంత్ వచ్చిందంటే ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదు. ఇంత ఫాస్ట్గా అయిపోయిందా అని అనిపించింది ఒక్కోసారి. అంటే ముందు చాలా కొంచెం స్ట్రగుల్స్ అయ్యి అయినాయి, కానీ ఏమో అప్పుడే 9th మంత్కి వచ్చాను. ఇంకొక 1 మంత్లో నాకు డెలివరీ అంటే చాలా కొంచెం టెన్షన్ కూడా ఉంది, కొంచెం అలాగే హ్యాపీనెస్ కూడా ఉంది. కంప్లీట్ అవుతుంది, సేఫ్గా రీచ్ అయిపోయాను 9th మంత్కి అన్న హ్యాపీనెస్ ఉంది. సో ఇదే కంటిన్యూ చేస్తాను, ఇదే ఎక్సైట్మెంట్తో ఇదే హ్యాపీనెస్తో ఇంకొంచెం ముందుకు వెళ్తాను. ఇంకా అలాగే ఎక్స్పెక్టింగ్ బేబీ బాయ్ ఆర్ గర్ల్ అనే క్వశ్చన్కి ఆన్సర్ అయితే యా నిహాల్, అప్పుడు నేను బాయ్ గర్ల్ అనేది నేను ఎప్పుడు డిసైడ్ చేసుకోలేదు. అంటే వాళ్ళే కావాలి అన్నది ఎప్పుడు డిసైడ్ చేయలేదు. అందరూ బాయ్ పుడితే బాగుంటుందని చెప్ప అని అనుకున్నారు ఫ్యామిలీ అంతా. సో ఎవరైనా ఓకే, నాకు నో ప్రాబ్లం అని చెప్పి అనుకున్నాను. సరే ఇప్పుడైతే ఏంటంటే ఫస్ట్ బాయ్ అన్నాడు కాబట్టి ఇప్పుడు కంపల్సరీ నాకు గర్లే కావాలి అని నాకు బాగా ఉంది. కానీ అంతే, ఎంత ఎక్స్పెక్ట్ చేసినా మనం ఏమి చేయలేము. ఎవరు వస్తే వాళ్ళు ఓకే, కాకపోతే నాకైతే గర్ల్ మీద ఎక్కువ ఉంది. చూద్దాం ఎవరు పుడతారో. ఇంకా అలాగే నేను యూజ్ చేసే ప్రెగ్నెన్సీ యాప్ గురించి మీకు చెప్పబోతున్నాను. నేను ప్రెగ్నెన్సీ యాప్ అనేది కంపల్సరీ అందరూ ఫాలో అయితే చాలా మంచిది. ఎందుకంటే మనకి తెలియని విషయాలు కూడా చాలా చాలా తెలుసుకోవచ్చు. నేను ఫాలో అయ్యేది మైలో యాప్, MYLO మైలో యాప్. చాలామంది వినే ఉంటారు. వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి, బేబీ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే మదర్ కేర్ ప్రొడక్ట్స్ కానీ అన్నీ చాలా చాలా ఉన్నాయి వాళ్ళవి. సో నేను అనుకోకుండా ఇన్స్టాల్ చేశాను దాన్ని. సరే చూద్దాము ట్రాకింగ్ ఎలా ఉంటుంది, బేబీ గురించి తెలుసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అనే దాని గురించి ఇన్స్టాల్ చేశాను. చాలా చాలా బాగుంది యాప్ అయితే. నాకైతే అందులో చెప్పే టిప్స్ అయితే బేబీనే మనతో మాట్లాడుతుందా అన్నట్టుగా అనిపించింది. నాకు చాలా చాలా నచ్చింది అది. డైలీ ట్రాకింగ్ అండ్ డైలీ మనం వన్స్ దాంట్లో మన లాస్ట్ పీరియడ్ డేట్ దాంట్లో పెడితే చాలు, మొత్తం కంప్లీట్ మన డెలివరీ వరకు ఫుల్ ట్రాకింగ్ అంతా దాంట్లో ఉంటుంది. అంటే ఏ టైంలో ఎలాంటి స్కాన్స్, ఎలాంటి టెస్ట్ చేస్తారు అనే వాటి గురించి కానీ, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. ఇంకా అలాగే దాంట్లో మనం లైవ్ చాట్స్ చేయొచ్చు, అలాగే డాక్టర్ కన్సల్టేషన్స్ ఉంటాయి, ఇంకా అలాగే బేబీ ప్రొడక్ట్స్ ఉంటాయి, మదర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. స్టోర్ అంటే స్టోర్ అన్నమాట, చెప్పాలంటే స్టోర్లో అన్నీ మనకు దొరుకుతాయి. అందులోనే మనం పర్చేస్ చేసుకోవచ్చు, కూపన్స్ ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయి. ఇంకా అలాగే డైలీ టిప్స్ అన్నమాట, ఈ మంత్కి ఎలాంటి టిప్స్ కావాలో అలాంటి టిప్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. ఇంకా అలాగే చాలామంది మనలాగే చాలా మామ్స్ కూడా దాంట్లో లైవ్ చాట్లో అలాగే గ్రూప్స్ కూడా ఉంటాయి. వాళ్ళతో మనం ఏదన్నా డౌట్ ఉంది అంటే క్వశ్చన్ రేజ్ చేస్తే వాళ్ళు మనకి ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఇంకా అలాగే మన మెటర్నిటీ ఫోటోషూట్స్ కానీ ఆ ఫొటోస్ కూడా మనం అప్లోడ్ చేసుకుని దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా అలా చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి దాంట్లో, నాకు అన్నీ కరెక్ట్గా గుర్తు రావట్లేదు. సో అవి నేను చూస్తూ ఉంటే ఏంటంటే బేబీ మనతో మాట్లాడుతుందని మా హస్బెండ్తో కూడా చాలాసార్లు నేను షేర్ చేసుకున్నాను. టిప్స్ కానీ అవన్నీ చూడండి ఎలా ఉందో, బేబీ నాతో మాట్లాడుతుందా అనిపిస్తుంది, అలా ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి. చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మైలో యాప్. మనకి చాలా చాలా విషయాలు తెలుస్తాయన్నమాట ముందు అలాంటివి ఉంటే. సో ఇవన్నీ చాలా క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వీడియోని లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.